ఆంజనేయ స్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు, అందువల్ల స్వామిని తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి. మరియు తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా కలుగుతుంది. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుంటుంది. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం పొందుతారు. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.